అసెంబ్లీ సమావేశాల మీద టీడీపీ నేత అశోక్ బాబు మాట్లాడడానికి వచ్చాడు మరి ఏం మాట్లాడతాడో ఏమో చూద్దాం రండి అశోక్ బాబు స్టార్ట్ చేయి చాలా కాలం తర్వాత ఈ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుంది మరి మీకు ఇప్పుడు వద్దా అసెంబ్లీ మరి గవర్నర్ గారి దగ్గర నుంచి ఆ ఫైల్ తిరిగి రాగానే బహుశా ఆ నోటిఫికేషన్ రావచ్చు అయితే అసెంబ్లీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజా సమస్యల మీద ప్రజాప్రతినిధులు మాట్లాడే అవకాశం అనేది అసెంబ్లీలో జరుగుతుంది అవును ప్రజా సమస్యలు మాట్లాడడానికి అసెంబ్లీ పెట్టేది ఇది చెప్పడానికి అను వచ్చిందే కానీ ఇప్పుడు మాకున్న సమాచారం మేరకు అసెంబ్లీని బాగా కుదిర్చి అంటే గతంలో పెట్టినట్టు రెండు మూడు రోజులే పెట్టి వాళ్ళకు కావాల్సిన బిల్స్ ఏవి ఉన్నా ఏవైతే ఉన్నాయో వాటి వరకు పాస్ చేయించుకునే కార్యక్రమం క్వశ్చన్ అవర్ లేదనేది కూడా కొంత సమాచారం ఉంది ఈ రకంగా అసెంబ్లీ పెట్టామంటే అనిపించుకోవడానికి మాత్రమే ఏదైతే వీళ్ళందరూ ఆర్డినెన్స్లు ఇచ్చారో ఈ ఆర్డినెన్స్ అన్నింటినీ బిల్లుగా మార్చుకునే అవకాశం కోసం మాత్రమే ఇవాళ అసెంబ్లీని పెట్టడం జరుగుతుంది క్వశ్చన్ అవర్ అనేది ఇవ్వకపోవడం దారుణం ఎందుకంటే గతంలో పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ లేనప్పుడు కూడా చాలామంది ఈ అందరూ కూడా దాని చాలా తప్పడం జరిగింది అయితే ప్రభుత్వం చెప్పింది కరోనా తీవ్రత ఉండటం వలన దాదాపు యాభై మంది ఎంపీలకి అప్పటికి కరోనా వచ్చిన ఉండటం వలన మరి క్వశ్చన్ అవర్ మేము పెట్టలేకపోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి నిజమే కదా అప్పుడంటే కరోనా ఉంది అట్టానే అసెంబ్లీ పెడితే ఎవరికైనా కరోనా వస్తే ఏంది పరిస్థితి కానీ వాళ్ళ కరోనా గ్రాఫ్ చాలా తగ్గింది దాదాపు మనం ఇవాళ రాష్ట్రంలో వెయ్యి లోపు కరోనా కేసులు ఉన్నాయి తగ్గుతుంది అలాగే ప్రజల్లో కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ కరోనా మా ఏదైతే ప్రభుత్వం బూచిక చూపిస్తుందో ఇది కేవలం తప్పించుకోవడానికి చెప్పే కారణం తప్ప నిజమైంది కాదు ఏదైనప్పటికి కూడా మేమైతే జరగబోయే బిఏసీ మీటింగ్లో చాలా స్పష్టంగా దీని మీద వాదించాలనుకున్నాం రెండవ విషయం రేపు జరిగే సెషన్స్ అది ఎన్ని రోజులైనా కానీ అన్ని రోజులు అసలు ఏ మీడియాని అలౌ చేయకూడదు కరోనా దృష్ట్యా పాసులు ఇవ్వం అలాగే పిఎల్ రానివ్వం విజిటర్స్ ఉండరు కేవలం లైవ్ కూడా మేము ఇవ్వం అనే ఒక ప్రచారం అయితే ప్రభుత్వ వర్గాల్లో చాలా గట్టిగా జరుగుతుంది అది ప్రచారం కాదు కానీ నిజమే అనుకుంటా సమీ నిప్పు లేనిదే పొగైతే రాదు కదా ఇతంటావు ఇంతకంటే దురదృష్టమైన అంశం మరొకటి లేదు అందుకే ఈరోజు మేము చాలా స్పష్టంగా మరి ప్రభుత్వానికి చెప్పదలుచుకుందాం బీఎస్సీ మీటింగ్లో మీడియాని అలో చేయాల్సిందే అలాగే క్వశ్చన్ అవర్ని ప్రవేశపెట్టాల్సిందే ఈ రెండు లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఏదో ఒక గదిలో నలుగురు కూర్చొని మాట్లాడుకుని ఆ ఫీలింగే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేశారు ఏం మాట్లాడిన విషయం ప్రజల దగ్గర తెలిసే అవకాశం లేదు ఇప్పుడు మీడియా వస్తే అన్నీ తెలుస్తాయి అంటావు అంతేనా ఏదైనాప్పటికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రధానమైన సమస్యలు ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మైనారిటీలు దళితులు బడుగు వర్గాల మీద జరుగుతున్న దాడులు మహిళలతో సహా వాటి మీద అలాగే ఇవాళ ధరలు అసలు పెరగని లేదు ఈ ప్రభుత్వంలో పెట్రోల్ మీద ట్యాక్స్ పెంచారు డీజిల్ మీద ట్యాక్స్ పెంచారు లిక్కర్ మీద ట్యాక్స్ నేను చెప్పాల్సిన పని లేదు శాండ్ మాఫియా అలాగే రేపు ఎల్లుండో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఒకటికి పది రెట్లు పెంచాలని ఒక ఆలోచన మరి కట్టుబట్టలతో ఉన్న ప్రభుత్వం కదా ఓసీగా మేమే దొరుకుతాం అందుకే ఎన్ని పెంచినా మాట్లాడకుండా కట్టేస్తాం కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచారు కాబట్టి ఇవాళ అసలు ప్రభుత్వం ఇదిగో ఈ అంశంలో రేట్లు పెంచాలని చెప్పుకునే అవకాశం లేదు ఇవాళ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో మరి చెస్ కూడా వసూలు చేశారు మూడు నెలలైంది ఇంతవరకు చెస్ ఏమైంది తెలియదు రోడ్ల పరిస్థితి మనందరికీ తెలుసు అలాగే పోలవరం విషయంలో పోలవరం ఎత్తు సమస్య కాదు మీరు ఎన్ని నీళ్ళు పెడతారు అక్కడ చెప్పండి ఎన్ని టీఎంసీ నీళ్ళు మీరు పెడతారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు డిసైడ్ చేశారో ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారో ప్రజలు అవకాశం ఇచ్చారు కదా సైని ఎన్ని ఎన్ని టీఎంసీ నీళ్ళకి ప్రాజెక్ట్ కడుతున్నా చెప్పండి ఎందుకంటే ఫుల్ కెపాసిటీ మొదటి సంవత్సరం పెట్టరు దానికి ఒక ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ దాని ప్రకారం పెడతారు కాబట్టి ఫుల్ మేము స్పష్టంగా అడగదాం ప్రభుత్వాన్ని హైట్ అనేది టెక్నికల్ అంశం టెక్నికల్తో పాటే కొన్ని లాజిక్లు కూడా ఉంటాయి నీకు తెలియదు ఏముంది చెప్పు కానీ మీరు ఎన్ని టీఎంసీ నీళ్ళు నిల్వ చేస్తారు ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో ఎన్ని టీఎంసీ ఉంటే దాని సమాధానం చెప్పాలా దానికి అగ్రికల్చర్ ఇరిగేషన్ మినిస్టర్ సమాధానం చెప్పడు ఏదో చెప్తాడు ఆయన అలాగే ఇసుక మాఫియాలో జరుగుతున్న అవకతవకలు ఇసుక పాలసీ తప్పు మీరు చేసే పాలసీ తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది ఉచ్చి తీసుకోమని చెప్పాం పదిహేను వందల ఉన్న ట్రాక్టర్స్కి ఇవాళ ఆరు వేలు ఏడు వేలు అయింది ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చినందువలన టన్నుకు ఇంకో రూపాయలు పెరుగుతుంది అంటే మూడు టన్నులు నాలుగు టన్నులు పట్టే ట్రాక్టర్లలో ఇంకో నాలుగు వందలు పెరిగే అవకాశం ఉంది లారీకి పదహారు టన్నులు పదిహేడు టన్నులు పట్టే లారీలో ఇంకో ప రెండు వేలు పెరిగే అవకాశం ఉంది ఈ లెక్కలు నాకెందుకు స్వామి సరే నాకు టైం అయిపోతుంది వెళ్తున్నాను